ఫర్ ఇట్. వేణుగోపాల్ గారు, జగన్ గారు కొన్ని సీరియస్ కామెంట్స్ చేశారు, అదే రాష్ట్రం అదే బడ్జెట్, కానీ ముఖ్యమంత్రులు మాత్రమే మారారు. అప్పటికి ఇప్పటికీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది, బటన్ నొక్కితే ప్రజల ఖాతాల్లోకి, అక్క చెల్లెళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోతాయని అన్నారు. దీన్ని ఏ రకంగా చూడాలి? బటన్ నొక్కితే వెళ్ళిపోతా ఉన్నాయి అనేది సరే, అందరూ చెప్తున్న విషయం, కానీ గ్రౌండింగ్ ఎంత అవుతుంది, ఎంతమంది రీచ్ అవుతున్నారు, బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, రియల్ గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎంత వాల్యూమ్ లో ఉంది నెంబర్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి, వాళ్ళు తీసుకున్నటువంటి ఒక బెనిఫిషరీని ఐడెంటిఫై చేయడంలో తీసుకున్నటువంటి పారామీటర్స్ ఏంటి, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రసాద్ గారు చాలా మరి ఆయనకు ఉన్నటువంటి అంత ఆథరైజ్డ్ గా అంత అథారిటేటివ్ గా చెప్తా ఉన్నాడు ఆయన, ఆయనకు ఉన్నటువంటి ఆథరైజేషన్ అంటే నాకు తెలియదు, కానీ రిగార్డింగ్ దిస్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ అండ్ ద అడ్వాన్సెస్ రైజ్డ్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే చెప్తా ఉన్నారో దానికి మేము కూడా చాలా సిద్ధంగా ఉన్నాం, బట్ దానికి ఒక సపరేట్ చర్చా వేదిక మీరు ఏర్పాటు చేయండి విత్ ఆల్ ది ఎవిడెంట్ డాక్యుమెంట్స్. ఐ విల్ కమ్ చెప్పగలను, ఇప్పుడు మీతో గొంతు పెంచి మాట్లాడడానికి సిద్ధంగా లేను. మీరు అన్నటువంటి విషయాల గురించి నేను చెప్తా ఉన్నాను. మీరు చాలా క్లియర్ గా నిర్మలా సీతారామన్ గారు చెప్పిన విషయాలు కేయో మీరు అంకెల గణాంకాలతో సహా మీరు చెప్తా ఉన్నారు కాబట్టి విత్ ఆల్ ఎవిడెన్షియల్ ప్రూఫ్ మేము కూడా వస్తాం. మా ప్రభుత్వ హయాంలో చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి 52 కోట్లు ప్లీజ్ ప్రసాద్ గారు ప్లీజ్ మీ ఆయనలో సంక్షేమ చెప్తాను కదా 52 కోట్లు మీ 5 సంవత్సరాలు మాట్లాడలేదు. నేను మాట్లాడుతున్నప్పుడు నన్ను డైవర్ట్ చేయకండి, ఆయన కంప్లీట్ చేయండి. వేణుగోపాల్ గారు మీరు కంప్లీట్ చేయండి, ఆయన మాట్లాడతారు. ఆయన చెప్పారు, ఇప్పుడు నేను అనేది ఏంటంటే బెనిఫిషరీస్ ఎంపికలో మీరు తీసుకున్నటువంటి ఏదైతే అర్హతల ప్రామాణికం ఉందో అది అలాగే మా ప్రభుత్వ హయాంలో అదే విధంగా ఆ రోజున బెనిఫిషరీస్ నెంబర్ ఎంత ఉంది, ఈ రోజు బెనిఫిషరీస్ నెంబర్ ఎంత ఉంది, ఏ స్కీమ్స్ కింద ఎంతెంత అమలు చేశారు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజలు కూడా ఇప్పుడు డిబేట్ లో కూర్చొని నేనో ప్రసాద్ గారు లేకపోతే రెడ్డి గారు ఎవరో చెప్పేస్తే ప్రజలు అమాయకులు కాదు కదా, అక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎంత వస్తా ఉంది, ఏ స్కీమ్స్ కింద ఎంతెంత బెనిఫిట్ పొందుతా ఉన్నాం అనేది ప్రజలకు పూర్తిగా తెలుసు. అదే సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు ఈ విధంగా పెరిగిపోయే సామాన్యుడి యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత స్థాయిలో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంది, ఏ విధంగా పెట్రోల్ ధరలు ఉన్నాయి, ఏ విధంగా ఎలక్ట్రిసిటీ ధరలు ఉన్నాయి, ఏ విధంగా ఎలక్ట్రిసిటీలో అదనపు ఛార్జెస్ కింద వసూలు చేస్తా ఉన్నారు, ఇవన్నీ కూడా చర్చలో భాగంగా వస్తాయి. ఇవన్నీ వచ్చినప్పుడు అవి కూడా వస్తాయి. ఆ రోజున మద్యం ధరలు ఎలా ఉన్నాయి, ఈ రోజున మద్యం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయి, మద్యం బ్రాండ్స్ ఏమైనా ఉన్నాయి, మద్యం అమ్మకాల్లో ఎందుకు మరి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పేటిఎమ్స్ కానీ లేదా కార్డ్ పేమెంట్స్ కానీ ఎందుకు అలౌ చేయట్లేదు, ఇవన్నీ కూడా చర్చించుకుందాం తప్పకుండా. ఆ రోజున ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి విధానాలు, ఈ రోజున ఉన్నటువంటి విధానాలు అన్ని కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో కొన్ని విషయాలు పట్టుకుని దీని మీద మేము చెప్పగలం అంటే మొదలు పెట్టిన తర్వాత అన్ని విషయాలు కూడా పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మీ 99 వారు ఏదైనా చర్చా వేదిక ఏర్పాటు చేస్తే లేదా ఐ మ్యాన్ టు మ్యాన్ మీరు ఏర్పాటు చేసినా నేను సమయం ఇచ్చి కూర్చోబెడితే ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది ఒక అద్భుత కల్పన. ఏదైతే ఎమిగనూరులో ఆయన చెప్పినటువంటి సంక్షేమ పథకాలు మేము పూర్తిగా అమలు చేసేసాం అని చెప్పడం అనేది ఉత్తి మాట. శివశంకర్ రెడ్డి గారు కాపు సంక్షేమానికి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని చెప్పారు. ప్లీజ్ కాపుల సంక్షేమానికి ఏటా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. నేను మిగతా విషయాలు కూడా మాట్లాడదాం, బట్ స్ట్రైట్ గా ఈ 2,000 కోట్ల రూపాయలు కాపు సంక్షేమానికి ఎక్కడ ఖర్చు పెట్టారు, మహిళలకు ఇచ్చేటటువంటి అమ్మఒడి పథకం కానీ లేదా విద్యాదీవన కానీ వీటిలో కూడా సామాజిక వర్గాలని క్లాసిఫై చేసి ఆయా సామాజిక వర్గాల వారిగా వారికి వచ్చినటువంటిది కూడా మేము కాపులకో లేకపోతే బీసీలకో లేకపోతే ఎస్సీలకో చేసామని చెప్పేటటువంటి ఒక సంకుచిత విధానంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వెళ్తా ఉంది. మీరు ఈ సస్టైనబిలిటీ ఎక్కడ, ఇప్పుడు వేస్తా ఉన్నారు మీట నొక్కిసరే, ఆ మీటలు ఎన్ని ఖాతాల్లోకి వెళ్తున్నాయి ఏమిటి అనేది తర్వాత విషయం. ఈవేళ మీరు ఒక అభివృద్ధిగా సంక్షేమ కార్యక్రమం కనుక ఒకటి తీసుకున్నట్టయితే దాంట్లో అభివృద్ధి అనేది కూడా మిలితమై ఉండాల్సిన అవసరం ఉంది, సస్టైనబిలిటీ అనేది అవసరం. ప్రతిసారి నెలాఖరికి వచ్చేసరికి భౌతిక భిక్షాందేహి అన్నట్టుగానే గుమ్మంలో నిలబడాలనేటువంటి పరిస్థితిని తీసుకురాకుండా ఈవేళ కాపు కార్పొరేషన్ గురించి ఇందాక నేను ఎత్తాను కాబట్టి మళ్ళీ కొనసాగిస్తా ఉన్నా. కాపు కార్పొరేషన్ లో గతంలో ఫారెన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇచ్చారు, సర్వీస్ కమిషన్ కోచింగ్స్ పెట్టారు, ఇన్సూరెన్స్ కంపెనీస్కి వెళ్ళేటువంటి ఎగ్జామ్ సంబంధించిన కోచింగ్స్ పెట్టారు, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మిడిల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ చెప్పిన ప్రోగ్రామ్స్ ఇచ్చారు, ఆ ఫారెన్ ఎడ్యుకేషన్ కి నాన్ రిఫండబుల్ బేస్ మీద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చారు.
అన్ని ఇచ్చామని చెప్తున్నారు కానీ ఏమేమి లేదు అని చెప్తూ ఉన్నారు వేణుగోపాల్ గారు. మీ ఆడియో మ్యూట్ లో ఉంది శివశంకర్ గారు. అది బెనిఫిషరీ దౌర్భాగ్యం అది, వాళ్ళు కనుక సస్టైన్ కాకపోయినా డెవలప్ కాకపోతే. శివశంకర్ గారు మీ ఆడియో మ్యూట్ లో ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే మాట్లాడండి మాట్లాడండి. వినిపిస్తుంది మాట్లాడండి. వేణుగోపాల్ గారు ఆయన కంప్లీట్ చేస్తారు ఆ తర్వాత మీరు మాట్లాడండి. డిస్టర్బెన్స్ ఉంది. పథకాలన్నీ కూడా బీసీలకు మెయిల్ చేసేసాం, 56 కులాలకి మేము మెయిల్ చేసాం, లేకపోతే ఎస్సీలకు మెయిల్ చేసాం అని చెప్పడం అనేది కేవలం మసిపూసి మారేడుకాయ చేయడం తప్ప, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి మేనిఫెస్టోల అంశాలను కూడా పూర్తిగా అమలు చేయనటువంటిది, మేటనూకుడు కార్యక్రమాలు తీసుకున్నప్పటికీ కూడా పూర్తిగా అమలు చేయనటువంటి పరిస్థితి చాలా విషయాల్లో ఉంది. అది ప్రజలు ఈవేళ ప్రజాభవనంలో ఈవేళ చర్చ జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. గంగాధర్ గారు మాట్లాడతారు. మాట్లాడండి శివశంకర్ గారు మాట్లాడండి. వేణుగోపాల్ గారు.